ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అలవైకుంఠపురంలో శ్రీమద్భాగవత మహత్యం కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఎపిసోడ్లోనూ శ్రీమద్భాగవత మహత్యాని గురించి ఎన్నో విషయాలను గురుజీ ద్వారా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కూడా భాగవతన్ మహత్యానికి సంబంధించి మరికొన్ని విషయాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ లీడర్గా వ్యవహరిస్తున్న భక్త దాస్ గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ గురుజీ శ్రీమద్ భాగవత మహత్యాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే అర్జునుడు అశ్వత్థముని బంధించడం జరిగింది కదా మరి ఆయన్ని బంధించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఏమి ఉపదేశించారు ప్రభు గురి తెలియజేస్తారా తప్పకుండా అమ్మ మనం చూసినట్లయితే అర్జునుడు అశ్వత్థాముని బంధించేస్తాడు ఎందుకంటే అశ్వత్థాముడు మనం మన ముందు చర్చించుకున్నట్టుగా ద్రౌపది పిల్లలు ఐదు మంది చిన్న పిల్లలు పడుకుని ఉన్నప్పుడు వాళ్ళని కిరాతకంగా నరికి వేస్తాడు సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అర్జునుడు అతన్ని బంధించి అతను ఏం చేయాలి అనుకున్న సమయంలో ఎందుకంటే అర్జునుడు ద్రౌపదికి ప్రమాణం చేసి ఉంటాడు అశ్వత్థాముని యొక్క తల తీసుకొని వస్తాను నీకు ద్రౌపది అని అంటారు కాబట్టి ఇలాంటి సమయంలో కృష్ణుడు అన్ని ఆలోచించి చెప్తాడు అంటే ఒక తప్పు చేసినప్పుడు దానికి శిక్ష వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని పాపాలు చేసే ఒక అవకాశం లేకుండా పోతుంది అది మంచిది వాళ్ళకు కూడా అని చెప్తూ స్వామి చెప్తారు మత్తం ప్రమత్తం ఉన్మత్తం జడం ప్రపన్నం విరాతం భీతం హంతి ధర్మవేత్ అంటే ఓ అర్జున ఒక శత్రువు మనకు దొరికినప్పుడు ఆ శత్రువు ఒక నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి అటువంటి టైంలో అతను చంపకూడదు ఆ శత్రువు ఆయుధం లేక ఉన్నాడు అనుకోండి అప్పుడు అతను చంపకూడదు లేదా శత్రువు నిద్రపోతున్నాడు అనుకోండి అప్పుడు చంపకూడదు లేదా శత్రువు రథం మీద అనుకోండి అప్పుడు చంపకూడదు సో ఒకవేళ శత్రువు మనకు అనుకోండి నేను చంపొద్దయ్యా అప్పుడు దరి చంపకూడదు శత్రువు భయపడ్డాడు అనుకోండి చంపకూడదు కాబట్టి అప్పట్లో చూడండి ధర్మం ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉంది మనం ఒక శత్రువుని చంపాలంటే సులభైన మార్పు వెతుక్కుంటూ ఉంటారు జనాలు బయట ప్రపంచం చూస్తుంటే తెలియనప్పుడు శత్రువుని ఆయుధం లేనప్పుడు చంపకూడదు బయట చూడు ఎలా జరుగుతున్నాయో ఆయుధం లేనప్పుడు వాళ్ళు చంపేయడం నిద్రలో చంపేయడం లేదా ఆయుధాలతో చంపేయడం వాళ్ళని అంటే వాళ్ళు తెలియ వాళ్ళు తెలియకుండా చంపేయడము ఇవన్నీ రకరకాల మనం రోజు చూస్తుంటాం పేపర్లో అంతా కూడా ఎంత దారుణంగా ఉంటుందో సో ముందు యుగాలు ఎలా ఉంచుడు కృష్ణుడు కృష్ణుని చెప్తా శాస్త్రం ప్రకారం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు శత్రువుని చంపకూడదు కాబట్టి నువ్వు అతన్ని చంపకుండా వదిలే వదిలేయకూడదు కూడా ఎందుకంటే అతను చేసిన పని చాలా దారుణమైన పని చిన్నపిల్లవాళ్ళను చంపేశాడు కాబట్టి దానికి శిక్ష అతనికి తప్పకుండా పడాలి అర్జున కాబట్టి నువ్వు అతన్ని ఎట్లాగైనా శిక్షించాలి ఒక క్రూయల్ అతనికి శిక్ష అంటే ఎలా అంటే ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు వాళ్ళకి శిక్ష అనుభవించాలి అని స్వామి చెబుతూ ఏం చెప్తారంటే మనం చాలామంది ఒక బయట మాంసాహారంలో చాలామంది ఉంటారు ఈ స్వామి చెప్తున్న భాగవతంలో చూడండి ఏం చెప్తున్నారు అర్జునుడికి ఆరు రకాలుగా ఆరు రకాల పనుల ద్వారా మనిషి యమలోకాలకు వెళ్తారు ఇప్పుడు మాంసం తినేవాళ్ళు ఉంటారు చాలా మంది అంటే శాస్త్రం చెప్తున్నాను అంతే నేను కృష్ణుడు అర్జునుడిగా చెప్తున్నాడో చెప్తున్నాను ఏం చెప్తారని ఎవరైతే ఆ వ్యాపారం చేస్తారో వ్యాపారం చేసేవాళ్ళు యమలోకానికి వెళ్లాల్సిందే ఆ పాపంలో భాగం ఇప్పుడు ఒక మనిషి మనం చంపారనుకోని ఎవరైనా చంపినప్పుడు పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు చెప్పండి ఆ చేపించి ఎవరు చేపించారు ఎందుకు చేపించారు ఎవరు సూత్రధారి ఎవరు చంపింది ఎవరు దాని ఎవరెవరో భాగం పంచుకున్నారు దీంట్లో ఎవరెవరు దీన్ని సహకరించారు ఎవరు డ్రైవర్ సహకరించారు అందరి పనులు కూడా అందరి యొక్క వాళ్ళు ఎవరు రోల్ ఏం దీంట్లో అందరినీ తీసుకొని వచ్చి కోర్టు సబ్మిట్ చేస్తారే కదా ప్రకృతి కూడా అలాగే పనిచేస్తుంది అదే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవరు ఒక ఒక జీవిని మనం చంపినప్పుడు ఒక మాంసం చంపినప్పుడు కూడా తిన్న అది ఎవరైతే ఆ వ్యాపారం చేస్తారో రెండు ఎవరు ఆ జీవిని చంపుతారు మూడు ఎవరు దాన్ని అమ్ముతారు నాలుగు ఎవరు దాన్ని కొని ఎవరు కొంటారు ఐదు ఎవరు వండుతారు ఆరు ఎవరు తింటారు కాబట్టి ఆరు మందికి శిక్షలు ఉంటాయి అక్కడ మనం అనుకుంటాం అయ్యో నేను నేను తినట్లేదండి నేను ఓన్లీ అమ్ముతున్నానండి నేను తినట్లేదని నేను ఓన్లీ వడ్డిస్తున్నానండి ఓ నేను తినట్లేదండి నేను ఓన్లీ నేను ఓన్లీ వంట చేస్తున్నానండి నేను తినట్లేదండి నేనే వ్యాపారం చేస్తున్నాను అంతేనండి కాబట్టి ఎలాగైతే ఒక మర్డర్ చేస్తే పోలీసులు అందరినీ పట్టుకుంటారో సూత్రధారులు చేసిన వాళ్ళ వరకు ప్రకృతి కూడా ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి ఈ ఆరు మందిని కూడా ఒక జీవి చనిపోయినప్పుడు అది ఆహారం అయినప్పుడు ఆరు మందికి భాగాలు ఉంటాయి పాపంలో కాబట్టి ఎవరు కూడా ప్రకృతి పాపకర్మను తప్పించుకోలేరు కానీ అర్జునుడు అన్ని తెలుసు శాస్త్రం తెలిసిన వాడు కాబట్టి బంధించిన తర్వాత ఏం చేయాలి అని చూడండి కృష్ణుడు కూడా నువ్వు చంపేవయ్యా అని చెప్తాడు కదా చంపేవాలి ఆ చేసిన పలు అలాంటిది కాకపోతే శత్రువుని ఈ విధంగా ఈ విధంగా మనం చంపకూడదు కూడా కాబట్టి నువ్వు కృష్ణుడు అర్జునుడిని పరీక్షిస్తాడు అర్జునుడు ఏం చేస్తాడు ఈ సమయంలోని కానీ అర్జునుడు చాలా గొప్ప భక్తుడు కదా ఆయన ఏమంటారు ఓ కృష్ణ అయితే నేను చంపలేనయ్యా చంపలేనయ్యా నేను అని బంధించేస్తాడు అంతే చంపకుండా వదిలేస్తాడు కాబట్టి కృష్ణుడు ఇన్ని ఉపదేశాలు అర్జునుడి చేసినా అర్జునుడు ఏం చేస్తాడు చూడండి ఇతను అయినా చంపకుండా ఓన్లీ బంధించేస్తాడు మాత్రమే అశ్వత్థాము గురుజీ మరి ఇటు భీముడు చూసుకున్నట్లయితే అశ్వద్ధామను చంపాలి అని అనుకుంటాడు కానీ ద్రౌపది మాత్రం భీముడిని అశ్వత్థామును చంపద్దు అని చెప్పేసి కోరుకుంటుంది కదా మరి ఎందుకని చూడండి భీముడు అంటే ఇప్పుడు అర్జునుడు అతను చంపకుండా వదిలేస్తాడు కృష్ణుడు చంపమని చెప్పినా అర్జునుడు చంపకుండా బంధించేసి పాండ్రుల దగ్గర తీసుకెళ్తాడు అశ్వత్థాముణ్ణి తీసుకెళ్లిన తర్వాత అతను ద్రౌపదికి ప్రమాణం చేసి ఉంటాడు ద్రౌపది అశ్వత్థాముని ఆ విధంగా చూసి అంటే ఎవరు అశ్వత్థాముడు ఎవరు ద్రోణాచారుడు కొడుకు ద్రోణాచారులు ఎవరు అర్జునుడు యొక్క గురువు ధనుర్విద్య నేర్పించిన గురువు కాబట్టి ఆ ద్రౌపది ఆ మహాసాధ్వి అందులో ఆవిడని తెలియ ఆవిడ గుణాలు ఎవరికి తెలియదు మన సమాజంలో కూడా అంటే మన భాగవతం మహాభారతం బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప అటువంటి భక్తురాలు మనకు కనపడరు ఐదు మంది భర్తలు అంటుంటారు తప్ప ఆవిడ గుణాలు ఎవరికి తెలియదు అంటే భగవంతుడే ఆవిడ స్మరణ చేస్తుండే అర్థం చేసుకోండి స్వామి ద్వారకలో ఉన్నప్పుడు కూడా ద్రౌపది ద్రౌపది అంటుంటాడు అప్పుడప్పుడు ఆయన మనం ఆయన స్మరణ చేస్తూ ఉంటాం కానీ స్వామి ఆయన భక్తులు స్మరణ చేస్తూ ఉంటాడు కాబట్టి కృష్ణ భగవానుడే ద్రౌపది నామాన్ని జపించేటప్పుడు ఉచ్చరించేటప్పుడు స్మరించేటప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి మనం ఆవిడ గురించి మాట్లాడే హక్కు మనకు అసలు అధికారం ఉందా లేదు ద్రౌపది ఏం చేస్తుంది అశ్వత్థాముని చూసి చాలా బాధపడుతు పడుతుంది ద్రౌపది ఐదు మంది బిడ్డల్ని అతను చంపేసిన ఆ ద్రౌపది మహాతల్లి అశ్వత్థాముని గౌరవిస్తుంది వస్తే నమస్కారం చేస్తుంది అతనికి ఎందుకు అతను బ్రాహ్మణుడు కాబట్టి ద్రోణాచార్య బిడ్డ కాబట్టి దాంతో నమస్కారం గౌరవిస్తూ అర్జునుడిని వేడుకుంటుంది అతను విడుదల చేయండి అంటుంది చూడండి అలా చూడలేకపోతానండి ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ద్రోణాచార్యులు మీకు ధనుర్విద్య నేర్పించారు కాబట్టి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు కురుక్షేత్రం తర్వాత జరిగిన సంఘటనది కాబట్టి ఆ ద్రోణాచార్యను వదిలిపెట్టేసేయండి అంతేకాకుండా నేను ఎలాగో ఐదు బిడ్డ ఐదు మంది బిడ్డలను కోల్పోయాను ఒక తల్లి బాధ నాకు తెలుసు బిడ్డ లేకుండా ఎంత హృదయం ఎలా బాధగా ఉంటుందో చూడండి ఒక బిడ్డ పోతేనే ఎంత బాధగా ఉంటుంది చూడండి ఐదు మంది బిడ్డలు కిరాతకంగా నిద్రపోయేటప్పుడు చంపేస్తే ఆ తల్లి హృదయం ఎంత ద్రవించిపోయి ఉంటుంది ఆ సమయంలో కూడా ద్రౌపది ఆలోచిస్తుంది చూడండి ఆ తల్లి నా మన వల్ల అశ్వత్థామ యొక్క తల్లి కృపి ద్రోణాచుడు యొక్క భార్య ఆవిడ ఆవిడ భర్తని పోగొట్టుకునింది ఇప్పుడు ఉన్నది అశ్వత్థామ కొడుకు ఒక్కడే కాబట్టి ఈ కొడుకు కూడా లేకపోతే ఆ తల్లి హృదయం తల్లితో పట్టుకో ఎవరు ఓర్పు ఓర్పు ఆమెని మీ ఓదార్చలేరండి ఆ కృపి హృదయం ముక్కలైపోతుంది కాబట్టి నా హృదయం ఎలాగో ముక్కలైంది కాబట్టి ఆ తల్లి హృదయం ముక్కలు కూడా నాకు ఇష్టం లేదండి కాబట్టి అశ్వత్థామని మీరు చంపద్దండి చూడండి ఎంత అద్భుతమైన సంఘటన అంటే ఇది భాగవత వ్యాసదేవులు వర్ణిస్తారు ఒక భక్తులు అనేవాళ్ళు శత్రువులు మనకు అంత భయంకరమైన ఇబ్బందులు పెట్టిన ఆ భగవంతుడి యొక్క గుణం ఏమంటే గుణం కరుణ గుణం ఆ భక్తుల్లో ఆ కరుణ రావడం వల్ల అంత కఠినంగా ఉండలేము కాబట్టి భాగవతం యొక్క మార్పు ఏమంటే మన రాళ్ళ హృదయం కరిగిపోయి పువ్వుల్లాగా అవుతుంది మన హృదయం కాబట్టి మనం ఎవరి మీద కక్ష తీర్చుకోవాలి రెవెన్యూ తీర్చుకోవాలి వాళ్ళని మన ఇబ్బంది పెట్టాలి మన ఇబ్బంది పెట్టాలి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి ఈ ఫ్యాక్షన్ ఇవన్నీ ఉండవు భాగవతంలో కాబట్టి అంటే మనం ఏం నేర్చుకోవాలంటే అటువంటి ఐదు మంది బిడ్డలను పోగొట్టుకున్న ఆ తల్లి ఆ అశ్వత్థామ తల్లి గుడి ఆలోచిస్తుంది చూడండి ఆ సమయంలో కూడా అతను గౌరవిస్తుంది ఆవిడ అంటే అటువంటి హృదయం చూడండి ఆవిడ యొక్క భావనలు వినిన తర్వాత ధర్మరాజు కూడా హృదయం కరిగిపోతుంది ఓ ఎటువంటి ఇది ద్రౌపది చెప్పింది కరెక్టే అశ్వత్ మనం చంపకూడదు అని ధర్మరాజు అంటే యుధిష్ఠరుడు అంటాడు దాని తర్వాత నకులా సహదేవులు వాళ్ళు అలాగే అంటారు అప్ప ద్రౌపది చెప్పింది కరెక్టే మనం విద్య నేర్పించిన ద్రోణాచార్యులు కాబట్టి అతను ఐదు మంది పిల్లలను చంపేశాడు క్రూరంగా అయినా పర్లేదు అతను మనం వదిలేద్దాం అర్జునుడు అలా వదిలేద్దాం అనుకుంటే భీముడు ఒప్పుకోడు భీముడు ఏమంటే చంటి బిడ్డలను చంపేశాడు క్రూరంగా కాబట్టి శాస్త్రం కూడా చెప్తుంది అతను అలాంటి వాళ్ళని చంపాలి అని కృష్ణుడు చెప్పాడు అర్జునుడు చెప్పాడు కదా ఎవరైతే ఒక క్రూరంగా పనులు చేస్తారో శాస్త్ర ప్రకారం వాళ్ళు శిక్షించాలి ఇప్పుడు భీముడేం కోరుకుంటాడు అదే శాస్త్రం చెప్తుంది కదా ఇలాంటి పనులు చేసిన వాళ్ళని వెంటనే చంపాలని కాబట్టి ఇతను చంప ఇతను చంపాల్సిందే అని భీష్మదే భీముడు వదిలిపెట్టాడు సో ఇటువంటి పరిస్థితులు క్లుప్త ఒక ఒక వైరుధ్యమైన పరిస్థితుల్లో ఉంటారు ద్రౌపది ఏమో వదిలేయంటుంది అందరూ పాండవులు వదిలేమంటుంటారు భీముడు మాత్రం అతను చావాల్సిందే అని అంటుంటారు కానీ చూడండి అంటే అతను ఎంత అతను కూడా అతను అతను విధానం కూడా కరెక్టే కదా ఇప్పుడు బిడ్డలు ఐదు మంది బిడ్డను చంపినప్పుడు దానికి ఒక శిక్ష పడాలి కదా అలాంటి వ్యక్తులకి అది ఏమి బ్రాహ్మణ బంధువు అంటారు అలాంటి వ్యక్తుల్ని బ్రాహ్మణ బంధువు అంటే ఒక కులంలో బ్రాహ్మణులు బ్రాహ్మణులవడు అద్భుతంగా కృష్ణ భగవాన్ చెప్తారు అర్జునుడికి యుధిష్ఠరుడు చెప్తారు అర్జునుడికి సంభాషణలో ఒక కులం ద్వారా ఒక వ్యక్తి బ్రాహ్మణుడు క్షత్రియుడు అవడు వాళ్ళ గుణాల వల్ల వాళ్ళ కర్మల వల్ల ఈముడు మరియు ద్రౌపది యొక్క కోరికను తీర్చమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏమని సూచించారు ఇప్పుడు చాలా అద్భుతమైన సంఘటన ఇది సో కృష్ణ భగవాన్ మొదట చంపేయమని చెప్తారు బంధించినప్పుడే ఎందుకంటే ఇలా తప్పులు చేసినప్పుడు చంపాలి అంటున్నారు ఇక్కడికి వస్తే భీముడు అదే అంటున్నారు సో ఇప్పుడు కృష్ణ భగవాన్ అర్జునుడి చెప్తారు ఓ అర్జున నువ్వు ఇప్పుడు ద్రౌపదికి నువ్వు ప్రమాణం చేసావు ఏమని చేసావు అశ్వత్థాముని చంపు తీసుకొని వస్తానన్నావు నువ్వు ప్రమాణం చేసావు ఆ ప్రమాణం నిలబెట్టుకోవాలి నువ్వు ఇంకొకటి ఏమి ఇప్పుడు ధర్మరాజు నకుల సహదేవ వాళ్ళందరూ ఏమంటున్నారు అతను చంపకుండా వదిలేద్దని వాళ్ళు అంటున్నారు వాళ్ళ కోరిక తీర్చాలి నువ్వు అంతేకాకుండా నా కోరిక కూడా చెప్పా నీకు ఇతను చంపాలి అని ఆ కోరిక నువ్వు తీర్చాలి వాటితో పాటు భీముడు చంపాలంటున్నాడు కూడా కాబట్టి కొంతమంది చంపాలంటున్నారు కొంతమంది చంపకూడదు అంటున్నారు కాబట్టి అందరి కోరికలు నువ్వే తీర్చే ఒక సమయం ఇది చూడండి అర్జునుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ సమయంలో ఏం చేయాలి నేను కానీ భగవంతుడు మనకు ఒక సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే జ్ఞానం కూడా ఇస్తారు ఆయన ఆ భక్తులకి కాబట్టి వాళ్ళు తెలివితేడల మీద ఆధారపడరు వాళ్ళు భగవంతుడి కృప మీద ఆధారపడతారు కాబట్టి అర్జునుడు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కృష్ణ భగవాన్ పరమాత్మలాగా ఉంటారు కాబట్టి ఆయన అర్జునుడికి ఒక జ్ఞానం ఇస్తారు హృదయం నుంచి అంటే చెప్పినట్టు బ్రాహ్మణ బంధు ఇతను నిజమైన బ్రాహ్మణుడు కాదు గౌణాలు లేదు కాబట్టి ఇతను ఏ విధంగా శిక్షించాలి అదే విధంగా ఏ విధంగా అందరి కోరికలు తీర్చాలి అంటే అద్భుతంగా ఏం జరుగుతారండి ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయినట్టే మూడు రకాలుగా ఎలా అంటే ఎవరన్నా అతను బంధించి బంధించినప్పుడు అతని వెంట్రుకలు మనం తీసేసామంటే అతని అత చావుతో సమానం మామూలుగా మనం చూస్తుండే సంస్కారాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు మొత్తం కూడా వెంట్రుకలు తీసుకునేస్తారు కదా ఇంట్లో మృత్యు ఉన్నప్పుడు చూడండి అండ్ ఇక్కడ శాస్త్రం చెప్తున్న అర్జునుడు ఎంత బాగా చేశారంటే అతన్ని అశ్వత్థాము చంప చంప ఎలా చంపాలి ఆలోచించి ఈ శ్లోకం చెప్తాడు అంటే అతను వెంట్రుకలు కొద్దిగా కట్ చేసి వెంట్రుకలు కట్ చేసిన లేదా దాంతోపాటు అతని అలంకరణ చెవుల కమ్మలు కానీ ఇవి తీసివేసిన ఆభరణాలు తీసివేసిన వ్యక్తి నుంచి అంతేకాకుండా అతని ఇంటి నుంచి దూరం చేసిన ఈ మూడు విధానాల ద్వారా ఆ వ్యక్తి చనిపోయినట్టే బతుకున్నా అని అద్భుతంగా శాస్త్రం ప్రకారం ఏం చేస్తారు అర్జునుడు అశ్వత్థాముడికి ఎంట్రుకులు తీసివేస్తారు ఆభరణాలు తీసివేస్తారు తీసివేసి అక్కడ నుంచి బహిష్కరించేస్తారు ఆ రాజ్యం నుంచి అంటే ఈ మూడు విధానాల ద్వారా ఏమైంది అశ్వత్థాముడు బతుకున్న శరీరం శ్వాస పీల్చుకున్న శాస్త్రం ప్రకారం జీవంశవు చనిపోయినట్టే కాబట్టి అర్జునుడు ఈ విధంగా ద్రౌపది ఇచ్చిన కోరికను తీరుస్తాడు ద్రౌపది ఎలాగ చంపక వదిలేయాలంటుంది అతను అతను బతికే ఉన్నాడు కదా శ్వాస పెంచుకుంటున్నాడు కానీ శాస్త్రం ప్రకారం ఏమి కృష్ణుడు ప్రకారం కృష్ణుడు చంపాలన్నాడు భీముడు చంపాలనుకున్నాడు అంటే ఒక అవమానం ఒక వ్యక్తికి అవమానం క్షత్రియ రూపంలో కానీ శాస్త్ర రూపాలకి అవమానాలు మూడు రకాలుగా జరిగినప్పుడు అది మురుచుతో సమానం కాబట్టి అర్జునుడిని అతన్ని ఈ విధంగా చేసి చంపకుండా అది చంపినట్టుగా ఇలా చేసి వదిలేస్తాడు అశ్వత్థామని అశ్వత్థాముని ఆ పాపానికి చాలా అంటే మనం చేసిన పాపం వెంటనే వదిలిపెట్ట మనం పోలీసులు మేనేజ్ చేసేయచ్చు బంధువులతో మేనేజ్ చేసేయచ్చు లేదా సిబిఐ ఎఫ్బిఐ ఇవన్నీ మేనేజ్ చేసేయచ్చు కానీ కర్మ నుంచి ఎవడు తప్పించుకోలేడు ఒక గ్రాము మనం ఒకరికి ఒక గ్రాము ఇబ్బంది పెట్టినా ఒక గ్రాము ఇబ్బంది పెట్టినా అది మనకు రెండు గ్రాములు వెనక్కి వస్తుంది అది మనం వద్దన్నా వస్తుంది అర్జునుడు చూడంత హృదయం చూడండి అర్జునుడు కూడా అంటే తన బిడ్డల్ని చంపేసినప్పుడు అతని ప్రతీకారంగా చంపేయాలనుకొని వెళ్ళిన అర్జునుడు ఎప్పుడైతే అతన్ని దొరికిన తర్వాత అది హృదయం మారిపోతుంది ఇది భక్తుల యొక్క ఇది అంటే మన ప్రతీకహారం తీర్చుకోవాలి ఇలాంటి గుణాలు ఉండవు మనలో ఇది భక్తికి నిదర్శనం ఇది అంటే మనం మనం అందులో రోజు అందరూ భక్తి 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 పూజలు అనేది కాదు ఇది నారాయణ భక్తి నిదర్శనం ఇది ఆ భాగవత మహత్యం ఆ హరినామం వినడం ద్వారా మాత్రమే మన ఆత్మ శుద్ధి ఆ దైవ గుణాలు మనతో మన లోపలికి వస్తాయి స్వామి సాంగత్యం కాబట్టి ఎవరైతే హరినామం జపిస్తారో కృష్ణ నామ రామ గోవింద నామం చెప్పించినప్పుడు ఆ శబ్ద రూపేణ ఆ స్వామికి కనెక్షన్ వస్తుంది స్వామితో కనెక్షన్ సాంగత్యం ఎప్పుడైతే ఆ స్వామితో స్వాంగత్యం దొరుకుతుందో ఆ స్వామిలో ఉన్న గుణాలన్నీ కూడా మనలో వస్తాయి కాబట్టి మన హృదయం మారుతుంది చూడండి భృగుమని స్వామిని వక్షస్థలం మీద తన్నా కూడా స్వామి ఏమడుగుతాడు వక్షస్థ లక్ష్మీస్థలం అది దృగుముని ఇక్కడ తంటే స్వామిని స్వామి పరిగెత్త లేచి భృగుముని దగ్గరికి వెళ్ళి భృగుముని కాళ్ళు పట్టుకుని ఓ గొప్ప మృగుముని నా వక్షస్థలం చాలా గట్టిదైనదయ్యా నీ పాదమేదైనా దెబ్బ తగిలిందా అని చూస్తాడు స్వామి చూడండి భృగుముని ఆ లీల చూసే అతను తరించిపోతాడు అంటే ఇది ఏది అంటే భగవంతుల్లో అదే చెప్తున్నా కదా అంటే మనం ఒక ఎవరన్నా ఒక పదవులో ఉన్న వాళ్ళు తన్నాము అనుకోండి వాళ్ళు ఎలా ఉంటుంది చూడండి వాళ్ళు కుటుంబాలు మన కుటుంబాలు ఎవరు కుటుంబం లేకుండా చేస్తారు రాత్రికి రాత్రే ఎందుకంటే ఒక అవమానాన్ని భరించలేరు భగవంతుడు చూడండి ఎన్ని అవమానాలు భరించారు ఆయన లోకానికి వచ్చినప్పుడు శ్రీరామచంద్రులు ఎన్ని అవమానాలు భరించే లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతీకారాన్ని ఎప్పుడు ఆలోచించాల కాబట్టి ఆ దైవ గుణమే ద్రౌపదిలో ఉంది అర్జున్లో ఉంది అంత పాండవుల్లో కూడా గుణమేంటంటే అశ్వత్థాముడు పెద్ద పోయే పిల్లల్ని చంపినా అతన్ని వదిలిపెట్టాలి ఇది నిజమైన భక్తికి పరీక్ష ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే కృష్ణుడికి అన్ని తెలుసు కానీ స్వామి వాళ్ళు పరీక్షిస్తాడు పాండవుల్ని పరీక్ష పెడతాడు స్వామి వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతారు ఏ విధంగా నిర్ణయిస్తారు చూడండి అర్జునుడిని పరీక్షిస్తారు చంపే చంపే ప్రోత్సహిస్తారు అర్జునుడిని అర్జునుడు చంపని స్వామి అంటాడు చూడండి కాబట్టి మనం ఒకరు ప్రోత్సహించే మాత్రాన పని చేసేకూడదు మనం ఆలోచించాలి కాబట్టి మనిషి కూడా ఒక భగవంతుడి యొక్క గుణాల ద్వారా ఆ వైకుంఠంలో స్వామి సేవకుడు అవ్వాలంటే మనలో ఆ స్వామి గుణాలు రావాలి మన గుణాలు రాకుండా పొద్దున్న లేచిన భక్తి అంటాం రోజంతా పాపాలు చేస్తుంటాం రోజంతా మోసాలు చేస్తుంటాం ఎక్కడ సమయం దొరికితే ఎక్కడ మనకు అవకాశం దొరికితే మనం ధన వ్యాభవంత పరిగెత్తు ఉంటాం వైకుంఠం కావాలి అన్నీ కావాలి దొరకవు ఏదైనా ఒక్కటే నీకు వైకుంఠం కావాలా ఏ భూలోకం కావాలి ఇది ఒకటే మనకు ఉన్నది అంతే తప్ప స్వామి నాకు వైకుంఠం కావాలి పాపాలు మన జబ్బు తగ్గాలంటే ఏం కావాలి మందులు వాడాలి ఇది తగినట్టు ఆహారం తీసుకోవాలి అంతే తప్ప మందులు వాడుతున్నాం కదా అని ఎటువంటి పడితే ఆహారం తినేసి జబ్బు తగ్గుతుందా తగ్గదు కాబట్టి మనకు పాండవుల్ని ద్రౌపదీ దేవిని అంటే ఆవిడ ప్రతి వెంట్రుక కూడా ఒకసారి ఆవిడ ద్వారకాకి వెళ్ళినప్పుడు అందరూ రుక్మిణి అందరూ అడుగుతారు ఎందుకు కృష్ణుడు ద్వారకాలో మాతో ఉన్నా మాతో పడుకోనున్నా ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడే మేమేమో స్వామి గురించి ఆలోచిస్తుంటాం ఆయన మీ గురించి ఆలోచిస్తుంటారే మీ మీద అంత ప్రేమ స్వామికి అసలు మీ దగ్గర ఎంత భక్తి ఉందో అని ఆలోచిస్తూ ఆయన ద్రౌపది అడుగుతుంటే ద్రౌపది దేవి తలస్నానం చేసి వస్తుంది ఆవిడ తలస్నానం చేసి వస్తే ఆవిడ ప్రతి వెంట్రుక కృష్ణ 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 అంటుంటాడు ద్రౌపది వెంట్రుకలు కూడా కృష్ణ నామని చెప్పిస్తూ ఉంటాయి చూడండి అప్పుడు ఆవిడ అంటుంది చూడండి అంటే కృష్ణుడిని ఎప్పుడు కృష్ణుడు నావాడు అని అనుకోను నేను కృష్ణుడికి చెందిన దానిని అనుకుంటాను కాబట్టి పాండవులు ఆ స్వామి కోసం ఎన్ని బాధలు పడినా కానీ ఏ రోజు ఒక క్షణం కూడా కంప్లైంట్ చేయలే కృష్ణుడికి నీ వల్ల ఏంటో ఎన్ని బాధలు పడ్డాము నీ వల్ల ఏంటై ఎన్ని అవమానాలు పడ్డామే నీ వల్ల కురుసభలో నాకు అవమానాలు జరిగాయి రూపది ఏ రోజు అడగలేదు స్వామిని చూడండి వనవాసం చూడండి మనం రోజు సిటీ నుంచి పల్లెల్లోకి వెళ్ళి ఒక రాత్రి రెండు రాత్రులు పడుకుంటేనే అయ్యో అది పెద్ద మనం విజయం అనుకుంటాం ఒక వారం రోజులు చిన్న చిన్న వసతులు లేకుండా ఫెసిలిటీస్ లేకుండా వసతులు లేకుండా ఉండాలంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం అలాంటిది పదమూడు సంవత్సరాలు వనవాసం చేయాలండి ఎంత కష్టం చూడండి అది ఒక రాజులు ఇప్పుడు మనకున్న ఏమని చెప్పనుకున్న కాంక్రీట్ బిల్డింగ్లు ఇవన్నీ వాళ్ళు రాజులంటే ఏమి వజ్ర వైడూర్యాలతో ఉన్న సంపదలో ఉన్న వాళ్ళు పదమూడు సంవత్సరాలు అన్ని బాధలు అందుకు అనుభవించారు కృష్ణ భగవాన్ సేవ కోసం కాబట్టి సేవ అందుకే భగవంతుడే వాళ్ళ ఇంటికి దాసోహం అయిపోతాడు వాళ్ళకి దాసోహం అయిపోయాడు ఆయన కాబట్టి అటువంటి భగవంతుని మనం హృదయంతో భక్తితో జయించాలి ఆయన్ని కాబట్టి ఆయన నామే సులభమైన మార్గం కలియుగానికి కాబట్టి మన నామం ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి భాగవతం వినడం ద్వారా భాగవత యొక్క సారాంశం ఏమంటే స్వామి నామం జపించడం తర్వాత విన్న తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి కృష్ణానందామే రామానందామే ఆ భావన మనలో రావాలి అంతే తప్ప అది వినేసం బాగుందండి మళ్ళీ వేరే అన్ని మన రోజంతా వేరే కార్యక్రమాలు చేసుకుంటూ ఉండకూడదు కాబట్టి మన హృదయం నిజంగా మారాలి నిజంగా మారాలంటే ఇదే పరీక్షలు మన ఇంట్లో వాళ్ళనే ఓర్చుకోలేము ఇంట్లో వాళ్ళ భరించలేం కోడ అత్త కోడలు భరించలేదు కోడలు అత్తను భరించలేదు భార్య భర్తను భరించలేదు భర్త భార్యను భరించి తల్లి బిడ్డను భరించలేదు బిడ్డ తల్లిని భరించట్లేదు అలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు చెప్పండి ఎట్లా భక్తి అంటే ఊరికే దీపాలు అగరబత్తులు ఇచ్చేసి వ్రతాలు ఉపవాసాలు వడలు కాదు కాబట్టి మన జీవిత ఆలోచన విధానం మారాలి మన ఆలోచన విధానం అంటే ప్రపంచాన్ని మార్చలేము కానీ మనం మార్చే శక్తి మన దగ్గర ఉంది కాబట్టి ద్రౌపది లాంటి గుణాలు మనకు కూడా వస్తాయి హరే కృష్ణ మంత్రం ద్వారా కాబట్టి మీరు అందరూ హరినామాన్ని జపించండి మీలో కూడా మార్పు వస్తుంది ఆలోచన మార్పు వస్తుంది కొత్త జీవితాన్ని ప్రారంభించండి గురుజీ భాగవత మహత్యంలో భాగంగా మనం భక్తి ద్వారా ఆ శ్రీమన్నారాయణ్ణి ఏ విధంగా చేరుకోవచ్చు హరినామాన్ని జపిస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందొచ్చో చాలా చక్కగా వివరించారండి మీకు ధన్యవాదములు గురుజీ హరే కృష్ణ ఇదండి వాటి అల వైకుంఠపురంలో శ్రీమద్భాగవత మహత్యం కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం